వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే ఈ కథలు వినండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి సంవత్సరం పాటు చేసుకునే ఓడి బియ్యాల నోము గురించండి మనం సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు మందికి ఓడి బియ్యం పోసినట్టు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే నోము ఓడి బియ్యాల నోము ముందుగా ఈ నోము మొదలు పెట్టాలనుకునే వాళ్ళు అమ్మవారికి మొదటి ఓడి బియ్యం పోయాలండి అమ్మవారికి ఓడి బియ్యం పోసిన తర్వాత మనసులో సంకల్పం చేసుకొని నేను ఈ రోజు నుంచి సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మందికి ఓడి బియ్యం పోస్తాను అనేసి మనము సంకల్పం చేసుకొని ఈ నువ్వు పెట్టాలి ఇక్కడున్న ప్యాకెట్లు చూస్తున్నారు కదండి నాకు వేరే వాళ్ళు ఇచ్చిన ఓడి నాకు గుళ్ళో ఒకరు ఫంక్షన్లో ఇద్దరు ఇచ్చారు వాళ్ళు కూడా ఇలా ఓడి బియ్యాల పట్టుకున్నారంట పట్టుకొని మూడు వందల అరవై ఐదు మందికి ఇవ్వాలి కాబట్టి ఫంక్షన్స్లో గుళ్ళల్లో ఇలా పొట్టు పెట్టి మనకు చేతికిలా ఓడిబియాలు ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్యాక్ చేశారండి అది ఓపెన్ చేసి అన్నీ చూపిస్తాను మీకు అసలు అందులో ఏమేమి పెట్టారు వాళ్ళు అసలు మనం పెట్టుకోవాల్సింది ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా చెప్తాను ఒకేసారి ఇరవై ముప్పై అలా ప్యాక్ చేసేసుకొని అవి పంచుకున్న తర్వాత మళ్ళీ ఇరవై ముప్పై అలా ప్యాక్ చేసుకొని రాసి పెట్టుకోవాలి మొత్తం టోటల్గా అమ్మవారితో కలిపి మూడు వందల అరవై ఆరు మొత్తం మనము చేసుకోవాల్సింది చూడండి మొదటి ప్యాకెట్లో బ్లౌజ్ పీస్ పెట్టారు దాంట్లో చిన్న ముక్క పెట్టారు ఒకటి బ్లౌజ్ మొక్క రెండు కుడకలు ఖర్జూర పండు రెండు పోకలు బియ్యం యాక్చువల్గా అయితే దీంట్లో చిన్న గ్లాస్తో ఐదు గ్లాసులు బియ్యం పోసుకుంటారండి అలా ఒక ఆవిడ వచ్చేసి ఇలా పెట్టుకుంది ఓడి బియ్యం ఇంకొక ఆవిడ వచ్చేసి ఇంకో ప్యాకెట్ చూద్దాం తను ఏమేమి పెట్టుకుందా దాంట్లో ఎవరైనా ఇస్తేనే ఈ నోము పట్టుకోవాలని ఏం లేదండి మనం మనసులో సంకల్పం చేసుకొని మంచి రోజు చూసి ఎవరైనా మొదలు పెట్టుకోవచ్చు ఈ నోముని మన సౌభాగ్యం కోసం కాబట్టి వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ప్యాకెట్లో చూడండి ఒక బ్లౌజ్ పీస్ పెట్టారు ఒక మలుపు పెట్టారు దాంట్లో వచ్చేసి రెండు కుడకలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకున్నారు పసుపు కుంకుమ పండు ఒక పోక పూస్తే మట్టలు నల్ల పూసలు ఉన్నాయి వీటికి అది కూడా దాంట్లో వేశారు పసుపు కుమ్ము పోకలు అంతే ఒక ఆవిడ వచ్చేసి ఇలా పెట్టుకున్నారు బియ్యం ఇలా చూసారు కదా పసుపు కుంకుమ కొడకలు బ్లౌజ్ పీస్ పండు రెండు పోకలు ఒక పసుపు కొమ్ము ఒకరు వచ్చేసి ఇలా పెట్టుకున్నారు ఇలా అన్నీ ఓకే మనం ఏం పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే మనం వీలైనప్పుడు ఇది చేయవచ్చు దగ్గర వాళ్ళకైతే కొంతమంది చీరలు కూడా అండి అది మన ఇష్టంతో మాట అది ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది మూడో ఆవిడ ఇచ్చినది ఇది కూడా చూద్దాం ఓపెన్ చేసి కొంతమంది అయితే ఇచ్చిన వాళ్ళని అడిగాను ముందు అమ్మవారికి ఒకసారి రోడ్ పోసి మళ్ళీ మూడు వందల అరవై ఐదు మందికి ఓడి బియ్యం ఇచ్చిన తర్వాత లాస్ట్ది కూడా అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నారంట కొంతమంది ఇష్టంతో మాట అండి అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు చూడండి మూడావిడ తినేం పెట్టుకున్నారో చూద్దాం రెండు కుడకలు ఒక బ్లౌజ్ పీస్ కట్ ఉంది దీంట్లో అలాగే ప్యాక్ చేసి పెట్టారు పసుపు కుంకుమ బియ్యప్పిండి పిండి ఇతర మూడు ఇలా ప్యాక్ చేసి పెట్టారు గాజులు రెండు గాజులు కూడా ఉన్నాయి దువ్వెన అద్దం చిన్నది అద్దం వేశారు చిన్న కుంకుమ పెట్టే అలాగే దాంట్లో ఒక పూక ఒక కజరపండు ఒక పసుపు కొమ్ము అలాగే మలుపు మలుపు కూడా పెట్టారు అలాగే మిగతాది బియ్యం మూడు ఆవిడ వచ్చేసి ఇలా పెట్టుకున్నారు దీన్ని ఎక్కువ ఐటమ్స్ పెట్టారు ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేస్తే కొడకలు పసుపు కుంకుమ బియ్య పిండి వీటిలో ప్రతి ఒక్క ఐటమ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మూడో దాంట్లో మాత్రం ఈ డబ్బాలో వచ్చేసి లక్కాకు నల్ల పూసలు కూడా వేసారండి ఒక లక్కాకుంది నాలుగు నల్ల పూసలు ఉన్నాయి మొత్తం ఐదు ఓ ఇదే శ్రేష్టం అసలు లక్కాకు నల్ల పూసలు తప్పకుండా వేస్తారు ఓడి బియ్యంలో దానిందుకు చిన్న బాక్స్లో వేసి పెట్టింది బాగుంది ఇలా ఈ ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మనం ఓడి బియ్యంలో వేసే ఐటమ్స్ అన్నీ తను పర్ఫెక్ట్గా వేసారు దీంట్లో వచ్చేసి చూసారు కదా ముగ్గురు ముత్తైదు ఇచ్చిన మూడు రకాల ఓడి బియ్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకున్నారు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వేసుకున్నారు యాక్చువల్గా అయితే నేను మూడో ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా దాంట్లో అయితే పర్ఫెక్ట్గా అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓడి బియ్యంలో మనము ఏమైతే వేస్తామో అలా మూడో ఆవిడ ఇచ్చిన ఓడి బియ్యం ప్యాకెట్ అయితే కరెక్ట్గా అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ నోము వదిలిపెట్టేవాళ్ళు మూడు వందల అరవై ఐదు ప్యాకెట్లు చేసుకొని ఇలా మూడు వందల అరవై ఐదు మంది ముత్తైదులకి వాయినం ఇవ్వాలి స్త్రీలు తమ పసుపు కుంకల కోసం చేసుకునే నోము ఓడి బియ్యాల నోము అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను వీలైన వల్ల తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను సరే కథలు వినండి